స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజా ఉత్పత్తులు www.gaudarpar.com ద్వారా ఆన్లైన్ లో ఆర్డర్ చేయండి. మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, భారతీయ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండిత వర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురువు గారు, ప్రస్తుతం మనం చూస్తుంటే అనర్థాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే పాప ప్రక్షాళన అవుతుందా కాదా అన్న స్థితిలో ఉన్నాం. ప్రతి ఒక్క మనిషి ప్రక్షాళన అనేటువంటిది పక్కన పెడితే, శుక్రుడు కేతువు కలయిక వలన అఘాయిత్యాలు ఘోరాలు అయితే ఎక్కువగానే జరుగుతాయి. స్త్రీలకు ఏమాత్రం రక్షణ లేని స్థితిలో ఉన్నాము, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రస్తుతం ఏమైందో, ఎక్కడ చూసినా ఎవరి నోట్లో నుంచి విన్నా నాకేం బాగాలేదు, నాకు అస్సలు బాగాలేదు, నా చేతిలో డబ్బులు లేవు, నాకు మానసికంగా అసలు ప్రశాంతంగా లేదు, సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నా, ఇట్లాంటి విషయాలు ఈ మధ్య కాలంలో గత వారం 10 రోజుల నుంచి అయితే విపరీతంగా వింటున్నాం. అసలు వీటన్నిటికీ గల కారణాలు ఏంటి? మీరు అన్నట్టు శుక్ర కేతు అంటే ఏవో గ్రహాల కలయిక అయితే ఉంది కాబట్టి. ఇదే విషయాన్ని మనం జూన్ లో చెప్పుకున్నాం. ఒక 2 నెలల తర్వాత వచ్చేటువంటి పరిస్థితులు మనం తట్టుకోవడం కష్టమవుతుంది, చాలా జాగ్రత్త పడాలి. దాని ప్రభావం నుంచి మనం బయటపడాలంటే ఈశ్వరుడే మనకు రక్ష. జూన్ కూడా కదండి, మార్చి నుంచి మొదలుపెట్టి మనం చెప్పుకుంటూ వస్తున్నాము. ఆ ప్రభావం మనం తగలకుండా మన జాగ్రత్తలు మనం తీసుకుంటే బాగుంటుంది. ఈశ్వరారాధన చేయండి అని ఎన్నో రకాలుగా మనం చెప్పుకున్నాం. ఎవరికి వాళ్ళు స్వానుభవం అయితే తప్పితే మాకు బుద్ధి రాదు అన్నట్టుగా. మాకు కూడా ఒక దెబ్బ తగలాలండి, ఆ దెబ్బ తగిలితే మాకు కూడా అప్పుడు తెలుస్తుంది, మేము జాగ్రత్త పడతాము అని. మనమేముంటున్నాము, దెబ్బ తగిలిన తర్వాత చూసుకునేది ఏముంది, ఇంకా అనుభవించటమే. దెబ్బ తగలకముందు పరిస్థితులు బాగాలేదు కాబట్టి ముందర స్థితిగానే తెలియజేస్తే జాగ్రత్త పడతారని మనం వివరిస్తూ ఉంటాం. ఆ ప్రభావం అనేటువంటిది పెరుగుతూనే వచ్చింది. ఇప్పుడు ఇంకొక 20 రోజుల పాటు దాని ప్రభావం మనం గట్టిగానే చూడక తప్పదు. శుక్రుడు కేతువు ఆ కలయిక అనేటువంటిది కొన్ని జీవితాలు ఏమో కానివ్వండి, మరికొన్ని జీవితాలు అయితే పూర్తిగా కూడా నలిగిపోతాయి. 2, కొంతమందికి అయితే పాపం ఏ దోషం లేకపోయినా అనర్థాలకు దారితీస్తుంది, అపవాదులకు వెళ్తారు, నీలాప నిందలు. ఎలా అంటే, మీకు ఒక వైట్ పేపర్ తెలుసు కదా, వైట్ పేపర్ ఏమైనా వాసన వస్తుందా? శుద్ధం, ఏ వాసన రాదది. ఆ పేపర్లో మీరు కాస్త సమోసా కడితే ఏం వాసన వస్తుంది పేపరు? ఆ సమోసా ఆయిల్ వాసన వస్తుంది, ఆయిల్ దానికి అతుక్కుంటుంది. అలా అని చెప్పి అందులో సుగంధ ద్రవ్యాలు కడితే వాటికి సంబంధించిన వాసన, అంటే ఏది చేస్తే పేపర్ ఆ వాసన వస్తుంది. కానీ పేపర్ అయితే అందులో తప్పు ఉండదు కదా, మీరు వాడే విధానాన్ని అనుసరించి ఉంటుంది. మీరు రాస్తే 100 మందికి జీవితాన్ని ఇస్తుంది, ఒక మంత్రం రాస్తే కొన్ని జీవితాలకు ఇస్తూ ఉంటుంది, దాని మీద చండాలంగా ఏదైనా రాస్తే వారికి ఇబ్బంది వస్తుంది, ఆస్తి పత్రం రాస్తే ఒక మనిషికి ఆస్తి పేపర్ అవుతుంది, అది ఆ పేపరే కోట్లకి విలువ పేపరే అవుతుంది, దేనికి పనికిరాని మురికాలలో పడేది పేపరే అవుతుంది. అలా ఎలాంటి దోషము లేకపోయినా అపనిందలు పడేవాళ్ళు కొంతమంది ఉన్నారు పాపం. ఎదుటి మనిషికి ఉపకారంగా ఉండి, ఎదుటి మనిషికి మంచి చేయాలి, 10 మంది బాగుకోరాలి, 10 మంది బాగుండాలని చెప్పి కోరుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఒక రకంగా వ్యవహారం చేసుకొని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కొంతమంది భిన్నత్వంలో ఏకత్వం అన్నట్టుగా ఏకాకులుగా మిగిలిపోయే స్టేజ్ కొంతమందికి ఉంది. మనం గత కొంతకాలం నుంచి చెప్పుకుంటున్నాం ఈ పరిస్థితి రావద్దు అని. అయినా ప్రతి ఒక్కళ్ళు కూడా అనుభవంలోకి వస్తే తప్పితే మేము మారము అనుకుంటే మనం ఏం చేస్తామండి? అనుభవించడం చెప్పడమే, మనం చేసేది మనం చెయ్యాలి. ఆ ఒక్క ఫలితం పొందిన వాళ్ళు పొందుతారు, ఆ ఫలితంతో కాదండి, మేము అనుభవించిన తర్వాత ఆనాడు నమ్మి మేము ముందుకు వస్తామన్నప్పుడు అనుభవించడం వద్దు అని అంటాము. కాదు అంటే అనుభవించే వరకు చూస్తాము, చెడితే వినకపోతే చెడితే చూడమన్నారు. కాబట్టి ఆ అనుభవించిన తర్వాతైనా వాళ్ళు బాగుపడటానికి ఇంకొక అవకాశంగా భగవంతుడు ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉంటామండి. అది దీన్ని ఇప్పుడు జరిగేటువంటి విధానం. అవి దృష్టిలో ఉంచుకునే కదమ్మా మనం, ఇంత రుద్రపారాయణలు చేసుకోండి, రుద్రాభిషేకాలు చేసుకోండి అని చెప్పి 3-4 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. అది దృష్టిలో ఉంచుకొనే ఇప్పుడు మనం కేదార్నాథ్ వెళ్ళడానికి కూడా మూలం. అయితే కేదార్నాథ్ అన్నారు కదా, ఇన్ని క్షేత్రాలు ఉండగా కేదార్నాథ్ని ఎందుకు పెంచుకున్నారు మీరు నిర్వహించేటటువంటి ఈ కార్యక్రమానికి? కేదార్నాథ్ మౌక్తిక క్షేత్రం, ముక్తిని ప్రసాదించేటువంటిది.
భక్తిని కూడా ప్రసాదించేటువంటిది, ఏకకాలంలోనే ప్రసాదించేటువంటిది కేదార్నాథ్. అయితే కేదార్నాథే ఎందుకు వెళ్ళాలి అంటానికి కొన్ని ప్రమాణాలు తీసుకున్నప్పుడు ఇంతగా ఎందుకు ప్రబలిల్లిపోయింది ఈ ప్రమాదాలు, దీని నుంచి వచ్చేటువంటి దోషాలు ఏంటి, దోష ప్రభావం అనేటువంటిది ఏ స్థితిలో అనుభవిస్తున్నారు, దాని నుంచి ఎందుకు ఎట్లా బయటపడతాము అనేటువంటి స్థితిలోనే కేదార్నాథ్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. అసలు ఈ దోషాలు ఎలా వస్తున్నాయి? రోమ బ్రహ్మ మహర్షి అని ఉన్నారమ్మ. ఎవరు? రోమ బ్రహ్మ మహర్షి. ఆ రోమ బ్రహ్మ మహర్షి అని అంటే మనకు ఒంటి మీద అక్కడక్కడ వచ్చేటువంటి ఆయన గుళ్ళంతా రోమాలే ఉంటాయి, కళ్ళు కానీ మొత్తం అంతా రోమాలే ఉంటాయి ఆయనకి. ఆయన శరీరం మించి ఒక వెంట్రుకి రాలి కింద పడితే ఒక బ్రహ్మ చనిపోతాడు, ఒక బ్రహ్మ చనిపోతాడు. మనకు తెలిసింది బ్రహ్మష్టం ఒకటే బ్రహ్మగా అనుకుంటాం. ఒక బ్రహ్మ చనిపోతే ఒక వ్రతం అక్కడికి పూర్తవుతుంది. ఆ బ్రహ్మ ఎప్పుడు చనిపోతాడు అంటే ఇక్కడ మనం చేసేటువంటి అనర్థాలు అకృత్యాలు అపరిమితంగా అయిపోయినప్పుడు శిశుబాలుడికి 100 తప్పుల వరకు కృష్ణుడు క్షమాభిక్ష పెట్టినట్టుగా కొంత కాల వ్యవధి ఉంటుంది. ఆ కాల వ్యవధి దాటే వరకు ఎవరైనా మాన్తారేమో అనుకుంటారు. అది పెరిగి 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 వెళ్ళినప్పుడు దాని పాపం పండినప్పుడు ఆ రోమ బ్రహ్మ మహర్షి నుంచి ఒక రోమం ఊడిపోయినప్పుడు ఒక బ్రహ్మ చనిపోతారు. ఆ చనిపోవడంతో బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకుంటుంది. ఆ చుట్టుకున్నప్పుడు దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే కంటి నిండా అన్ని వస్తువులు కనిపిస్తాయి, చేతికి అంతా అందేటట్టు ఉంటాయి, నోట్లోకి తినలేం, నోట్లోకి అంటే అనుభవించలేం, చూసి ఆనందపడటమే తప్ప పదార్థాలు ఏవైనా సరే కడుపులోకి తిని అమ్మయ్య కడుపు నిండా పడుకుందాం అనేటువంటి స్థితి వాళ్ళకి రానివ్వదు. చక్కగా అదేదో సినిమాలో నేను మంచం పెద్ద చేసుకుంటానంటే పెద్ద పెద్ద మంచాలు ఉంటాయి, దాన్ని ముట్టుకోగానే నిద్ర వచ్చేసేంత మంచాలు ఉంటాయి, కానీ అక్కడ కూర్చున్నా పడుకున్నా ఏసీ వేసుకున్నా నిద్ర రాదు, గిజగిజలాడుతూ ఉంటారు. దాని ప్రభావం తిననివ్వదు, పడుకోనివ్వదు, కూర్చొనివ్వదు, చుట్టూత పనులు చూపిస్తుంది, ఒక్క పని నీకు ఉండదు, అంత అగమ్య గోచరం. ఎండమావులు ఉంటారు చూసారమ్మా, అటువంటి స్థితికి జీవితాన్ని నడిపించేస్తుంది. ఆ స్థితి ఉన్నప్పుడు ఇక జీవితంలో వాళ్ళకి ఎదుగనే ఉంటుంది, ఎంతసేపటికి దిగటమే స్థితి. అటువంటి ఉత్కృష్టమైనటువంటి బ్రహ్మహత్య మహాపాతకం ఇటువంటి దోషాల నుంచి బయటపడగలిగితేనే వాళ్ళకి మరొక జీవితం అనేటువంటిది ఉంటుంది. దానికి మూలంగా ఆ సోమవతి అమావాస్య చెప్పడం జరిగిందమ్మా. శ్రావణ మాసాన్ని నభో మాసము అంటారు. నభోంతరిక్షం గగనమనంతం స్వరవత్మకం అని ఈ నభో మాసము అని అంటేనే చాలా అంటే చాలా, ఇక ఆ చాలాకి ఇంత అని లేదు, అంత గొప్పది నభో మాసం. ఆ నభో మాసంలో వచ్చేటువంటిది అమావాస్య. ఆ రోజు మనకు సోమవారం. ఈ సోమవారం అనేటువంటిది సోమవతి అమావాస్యగా మనం స్వీకరిస్తే మొట్టమొదటి శ్రావణ మాసం మొట్టమొదటి రోజు మనకు ప్రారంభమైంది, చివరి రోజు సోమవారంతో ఎండింగ్ అయింది. పౌర్ణమి కూడా సోమవారం, కాలత్రయం అంటారు దీన్ని. దీంట్లో మనం చూసుకుంటూ వస్తే ఈ సోమవతి అమావాస్య, ఇప్పుడు మనం ఏదైతే కేతువు శుక్రుడు కలయిక ప్రభావం అన్నామో ఆ కేతు నక్షత్రం మఘా నక్షత్రంతో మనకు వచ్చింది. ఆ రోజునాడు మనం అక్కడికి వెళ్ళి చేసుకోవటం వల్ల ఏమిటి అంటే ఈ రోమ బ్రహ్మ మహర్షి నుంచి రోమం ఒకటి కింద పడిపోయి వచ్చేటువంటి బ్రహ్మహత్య మహాపాతకంతో ఎన్ని లక్షల మంది ఎంత మానసిక క్షోభను అనుభవిస్తారో అనేటువంటి విషయం పక్కన పెడితే ఆ క్షోభ నుంచి పూర్తిగా బయటపడేటువంటి అత్యున్నత ఏకైక మార్గం ఆ రోజే. నాకు వారం రోజుల తర్వాత నేను వెళ్తానండి, నమస్కారం చేసుకో వచ్చుకో, ఉపయోగం లేదు. కొన్ని కొన్ని పర్వదినాలు కొన్నిట్లకి ప్రత్యేకంగా సూచింపబడుతుంది. ఆ సూచింపబడినటువంటి రోజే మనకు ఇటు ముక్తిని అటు భక్తిని రెండు ఏకకాలంలో ప్రసాదిస్తుంది. అది మనకి ఎప్పుడైంది? 2వ తారీఖు అయింది అమావాస్య, సోమవతి అమావాస్య. కాబట్టి ఆ రోజునాడే నేను అక్కడికి వెళ్ళాలి. పూర్వాంగం ఉత్తరాంగం కలిసి 38 పూర్వాంగం ఉత్తరాంగం కలిపి ఇవి శివ సంకల్పాలు. ఆ శివ సంకల్పము అంటే ఏమిటి అంటే మన సంకల్పం ఏదైతే ఉంటుందో తన్మే మనస్ శివ సంకల్పమస్తు, మనస్సులో ఈ సంకల్పం నాకు ఉన్నది, తత్తు మే ఏ మన శివహాసం కల్పం అస్తు. దీన్ని పదచ్ఛేదం చేస్తే ఇంకొక రకంగా ఉంటుంది, నేను నార్మల్గా చేశాను. తత్తు మే మన, నా మనస్సులో ఉండేటువంటి సంకల్పం ఇది, తన్మే మన శివ సంకల్పమస్తు. యదత్ర షష్ఠం త్రిశతకం సువీర్యం యజ్ఞస్య గుహ్యం నవనావమాయ్యం దశ పంచ త్రిగుంశతం యత్పరం తన్మే మన శివ సంకల్పమస్తు. యజ్జాగ్రతో దూరముదైతి సర్వం తత్సుప్తస్య తథైవైతి దూరంగమం జ్యోతిషా జ్యోతిరేకం తన్మే మన శివ సంకల్పమస్తు. యదత్ర షష్ఠం త్రిశతకం సువీర్యం అని కొన్ని కొన్ని మంత్రాక్షరాలని కలిపినటువంటి విశేషమైనటువంటి శివ సంకల్పం మహాన్యాసానికి మూలం.
అవి 36 అనులోమ విలోమంతో 238. ఆ శివసంకల్పాలతో ప్రత్యేకంగా రుద్రాన్ని సంపుటి చేసి అక్కడ పారాయణ అభిషేకము చేయటము వలన ఏం కలుగుతుంది అంటే, ఈ బ్రహ్మహత్య అది మహాదోషాలు, బ్రహ్మహత్య, భ్రూణహత్య, వీరహత్య. భ్రూణహత్య అంటే మనకు తెలుసు కదండి, అబార్షన్స్ జరిగిపోవటం ఒకటైతే అబార్షన్స్ చేయించటం, అంతేకాకుండా ఏదైనా ఒక గుడ్డుని విచ్ఛిన్నం చేయడం భ్రూణహత్య. ఆ భ్రూణహత్య లాంటి మహాదోషాలు, బ్రహ్మహత్య లాంటి మహాదోషాలు, వీరహత్యములాంటి దోషములు మనకు తెలుసో తెలియకో అవతల వాళ్ళ కోసమునో మొహమాటం కోసమునో కష్టమనో తప్పనిసరో తప్పు లేదనో తప్పకనో కొన్ని రకాలుగా కొన్ని కొన్ని ఇబ్బందులు మనం పడవలసి వస్తుంది. మనం చేసేవన్నీ కూడా మన కుటుంబం మీద పడుతూ ఉంటాయి. అటువంటిది లేకుండా బయటపడాలి అంటే దానికి ఏకైక పర్వదినం పరిష్కార మార్గం ఆ ఒక్కరోజునమ్మ, అది కూడా కేదార్నాథ్. కేదార్నాథ్ అక్కడే చేయాలంటే మౌక్తిక లింగం. అక్కడికి రాలేని పక్షమైతే మనకు పరిసరాల్లో రెండు ఆలయాలు ఉన్నాయి. మొట్టమొదటిగా దానికి మీరు సద్వినియోగం చేసుకోవాల్సిన నా క్షేత్రం. అక్కడికి ఒకవేళ రాలేకపోతున్నామండి, మా వల్ల కావట్లేదు, దగ్గరగా ఏమైనా ఉన్నాయానంటే మనకు పెద్దకళ్ళేపల్లి బ్రహ్మసూత్రం కలిగినటువంటి స్వామివారు శివుడు, కాశీ విశ్వేశ్వర స్వామివారు. దక్షిణ కాశీగా దక్షిణంగా కృష్ణ వెళ్తూ ఉంటుంది అక్కడ. అది అక్కడ మొన్ననే మనం మహాకుంభాభిషేకం కూడా చేసుకొచ్చాం. ఆ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ అభిషేకం చేసుకొని రావటం నిద్ర చేసి. ఇకపోతే మనకి ఇక్కడే ఘట్కేశ్వర్లో వెంకిరియాల మనం ఇతపూర్వం ఒక దేవాలయం చేసాం. ఆ ఆలయానికి ఆనుకునే అభీష్ట సిద్ధి లింగేశ్వరుడు 745 సంవత్సరాల క్రితం ఆ పేరుతో, ఆ పేరును భక్తులు స్వామివారికి పెట్టారు. కోరిన కోరికల్ని తీర్చేస్తున్నాడు ఆయన, మన అభీష్టాలు అనేటువంటి వెంటనే తీరుస్తున్నారని చెప్పి అభీష్ట సిద్ధి లింగేశ్వరుడు అని చెప్పి ఆయనకి భక్తులు పేరు పెట్టారు. ఆ ఈశ్వరాలయంలో లేదా పెద్దగల్లేపల్లిలో ఈ రెండిట్లో వెళ్ళి అభిషేకం చేసుకోవడం అనేటువంటిది శ్రేయోదాయకం. అమ్మ అన్నాభిషేకం చేసుకుంటే ఇంకా శ్రేయోదాయకం. ఇంకా అన్నాభిషేకం కష్టమైంది, చల్లటి నీరు, ఆ నీటితో అభిషేకం చేయటువంటి అత్యంత శ్రేయోదాయకం. కేదార్నాథ్కి మొట్టమొదటి అవకాశం ఇవ్వండి. అది లేని పక్షం ఈ రెండు ఆలయాలు ఎక్కడైనా ఇబ్బంది లేదమ్మ, మనం చేసుకోవచ్చు. సంతోషం గురువు గారు. మొత్తానికైతే మనకున్నటువంటి గతి నుంచి బయటపడడం కోసం, మంచి ఉన్నత స్థితి వెళ్ళడం కోసం అద్భుతమైన పరిహారం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. సో అదండి, మరి మనకున్నటువంటి దుస్థితి నుంచి బయటకు వచ్చి అద్భుతమైన స్థితికి మనం వెళ్ళాలి. ఈ డిప్రెషన్స్ నుంచి, సూసైడ్ అటెంప్ట్స్ ఆ సింటమ్స్ నుంచి కానీ, లేదా మనకున్న ఈ బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి, ఆర్థికంగా మనం ఇబ్బందులు పడుతున్నాం, వాటి అన్నిటికి సంబంధించి బయటకు వచ్చి మనం ఉన్నత స్థితికి వెళ్ళాలంటే కొన్ని కొన్ని పరిహారాలు చాలా ఉత్తమం. అందున సోమవారం సోమవతి అమావాస్య కాబట్టి ఆ రోజు కొన్ని క్రియలు చేయడం మరింత మంచి ఫలితాన్ని ఇస్తుందని గురుగారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి ఆ ప్రత్యేకమైన పూజకు సంబంధించి, కేదార్నాథ్ స్వామి యాత్రకు సంబంధించి కానీ, అలాగే మీ జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి. అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయగలరు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.